తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం ఇప్పట్లో రావడం సాధ్యమానా అంటే ఇటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం మాత్రం అసాధ్యం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనా తెలంగాణలోనా అంటే తెలంగాణలో అధికారంలో అధికారం కోల్పోయి దాదాపు పద్నాలుగేళ్ళు పైబాటే అవుతుంది తెలుగుదేశం పార్టీ ఇంకా ఆంధ్రప్రదేశ్లో అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి అధికారంలోకి లేదు సో ఇటువంటి నేపథ్యంలో పార్టీని కాపాడుకోవాలి అంటే పార్టీ ఉనికి పోకుండా ఉండాలి అంటే పార్టీలో కొంతమంది కీలక నేతలు ఉండి తీరాలి ఖచ్చితంగా సో ఆ కీలక నేతల్ని బొజ్జగించే ప్రయత్నంలో లేదంటే పార్టీ గుర్తించే ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోవడం అందుకనే పార్టీలో ఉన్న నేతలు చేజారిపోవడం జరుగుతోంది అనేది విశ్లేషకులు చెబుతున్నమాట ఇది తెలంగాణలో మరీ ఎక్కువగానే ఉంది అనేది అయితే కొంతమందికి పదవులు ఇచ్చి మరి కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు గారు అయినా సరే వాళ్ళు పార్టీ వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు ఎందుకంటే తెలంగాణలో కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల వాళ్ళకి కొన్ని పదవులు ఇవ్వడం అయితే జరిగింది పార్లమెంటరీ నియోజకవర్గాల పదవులకు సంబంధించి కానివ్వండి లేదంటే సమన్వయకర్తల పదవులకు సంబంధించి కానివ్వండి అయితే ఖమ్మం నల్గొండ నుంచి దాదాపు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయి అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అంతేకాకుండా నల్గొండ జిల్లాకు చెందిన కొంతమంది నేతలు కూడా ఇప్పుడు బీజేపీని నమ్ముకొని ఆ పార్టీలోకి వెళ్లే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారంటే కేడర్ మొత్తం తీసుకెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నారంట సో ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎప్పుడు వెళ్తారో ఏంటి అనేది తెలియదు కానీ ఆ విషయం చంద్రబాబు గారికి కూడా తెలియడు తాజాగా ఒక అంటే చంద్రబాబు గారు కట్టపెట్టిన ఒక పదవి ఏదైతే ఉందో ఆ పదవి తీసుకున్న నేత కూడా పదవి ఇచ్చినా సరే ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళిపోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు తగ్గే ఆలోచనలో లేరు అనేది అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది అంటే ఒకవేళ చంద్రబాబు గారు ఎంత ప్రయత్నాలు చేసినా పదవులు ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టాలని చూసినా వాళ్ళైతే మాత్రం వెనక్కి తగ్గే ఆలోచనలో లేరు అంట మరి భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎలా ఉంటాయి అంటే ఓవరాల్ ఇప్పటికే తెలంగాణలో టీడీపీ ఉనికి కోల్పోతున్న పరిస్థితి వచ్చేసింది అనేది ఒకవేళ బీజేపీ వైపు అందరూ క్యూ కడితే ఇంకా తెలంగాణలో టీడీపీ పూర్తిగా అంటే భూస్థాపితం అవుతుందా అనే ప్రశ్న కూడా లేవనెత్తున్నాయి ప్రస్తుత పరిణామాలు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి